పక్కండి లైన్ లో నిల్చోండి అస్మత్ గురుభ్య నమః శ్రీమతే రామానుజాయ నమః విచ్చేసిన శ్రీ 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 ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 లక్ష్మీ నరసింహ పరాశర భట్టారాచార్య వారికి స్వరూపానురూపమైన దాసోహం విన్నవించుకుంటూ అలాగే ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీమాన్ శతకోపాచార్య స్వామి వారికి స్వరూపానురూపంగా దాసోహం విన్నవించుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి యతిరాజ నాథవల్లి కోస్టి వారందరికీ దాసోహం విన్నవించుకుంటూ కుట్టి స్వాములకి పల్లాండు పాడుతూ విచ్చేసిన పెద్దలు భాగవతోత్తములు అందరికీ అలాగే యూట్యూబ్ వీక్షిస్తున్న భాగవతుల అందరికీ కూడా అడియన్ పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంజలతో మన దివ్యదేశ యాత్ర దివ్య ప్రబంధ పారాయణ పూర్వకంగా మొదటి భాగంగా మనం ఈ నెల 21వ తేదీన ప్రారంభం చేసుకొని తిరువళ్ళిక్కేణి పార్థసారథి పెరుమాళ్ కోవిల్ నుంచి ప్రారంభం చేసుకొని కోయిల్గా పేరుగాంచినటువంటి అరంగనగరం భూలోక వైకుంఠమైన శ్రీరంగంతో మొదటి భాగానికి శాతమరై చేసుకుంటున్నాం. ఈ శాతమరై కార్యక్రమానికి మన యతిరాజ నాథవల్లి గోష్ఠి వారందరినీ అనుగ్రహించడానికి గాను మన భట్టరాచార్య స్వామి వారు ఏం చేశారు భట్టర్ గారు, మరి ఆళ్వార్గల్ వాహి అరుణి చెయ్యల్ వాహి అంటారు, ఆళ్వార్లు వాహిగా ఉండాలి, వారు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలు పల్లాండగా ఉండాలి, పెరుమాళ్ళు పల్లాండగా ఉండాలి, అందుకని అడియార్గల్ వాయ అరంగనగర్ వాయ అంటారు. అడియార్గల్ భాగవతులందరూ పల్లాండగా ఉండాలి, ఉంటేనే అరంగ నగరం పల్లాండగా ఉంటుంది. మరి అందుకనే మనం చాలాసార్లు చెప్పుకున్నాం మన గుణానుభవం క్లాసెస్లో కూడా, ఆన్లైన్ క్లాసెస్లో కూడా, రంగనాథుని యొక్క పీఠ పద్మం రంగనాథుని యొక్క పాద పద్మంతో మాట్లాడిందట, నేను సాయంత్రం అయ్యేటప్పటికీ వడలిపోతున్నాను, నువ్వేంటి ఇంకా ఇంకా నిగనిగలాడిపోతున్నావు అంటూ అప్పుడు పాద పద్మం చెప్పిందట. పీఠ పద్మంతో భాగవతుల మంగళాశాసనాల వల్లనే నేను మరింతగా వికసించుకుంటున్నాను, అప్పుడే విచ్చిన తామర పువ్వుల వల్ల వికసించిపోతూ ఉంటాయి ఆ రంగనాథుని యొక్క తిరుపాద కమలములు. మరి 2.5 సంవత్సరాలుగా కరోనా కష్టకాలంలో మనం ఎవరూ వచ్చి నేరుగా ప్రత్యక్షంగా రంగనాథునికి పల్లాండు పాడలేకపోయాం. ఎవరి తిరుమాళిగళ్ళ వాళ్ళు ఉంటూనే ఈ గుణానుభవం నేపథ్యంలో గడుపుకుంటున్నాం, కానీ ప్రత్యక్షంగా కలవలేకపోయాం. 2.5 సంవత్సరాలుగా నిజానికి థియరీ చెప్పుకున్నాం, ఇప్పుడు ప్రాక్టికల్ అని చెప్పాలి. ఆళ్వార్ల పాసురాలు ఎంత భోగ్యంగా మనకు అనుగ్రహించి ఉన్నారో విన్నాము, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం పెరుమాళ్ళ యొక్క వైభవం, దివ్యక్షేత్ర వైభవం. అలాగే మొదటి భాగం మనం పూర్తి చేసుకున్నాం, ఇక ఈ మొదటి భాగానికి శాతమరై ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మన భట్టర్ వారు మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తారు ఇప్పుడు వారి యొక్క అనుగ్రహ భాషణంతో. ఒకసారి మీ అందరూ కూడా భట్టర్ వారి అనుగ్రహ భాషణం విని మనం అందరం కూడా తెరిద్దాం. స్వామి భట్టర్ వారు అనుగ్రహ భాషణానికి ముందుగా శ్రీమాన్ శఠకోపాచార్య స్వామి వారి మణవాళ మామునిగల్ ఆస్థానంలో సంస్థానంలో ఆ సన్నిధిలో వారు వేం చేస్తూ ఉంటారు, పొన్నడిక్కాలు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు కదా, స్వామి యొక్క బంగారం వంటి శ్రీపాదములు శఠకోపాచార్య స్వామి వారు మన గోష్ఠిని కటాక్షిస్తారు. ఇప్పుడు కోయిల్ పెరియ జీయ దివ్య తిరువేడుగడే శరణం అని పిలుచుకుంటాం మనం, ఉపదేశ రత్నమాల దివ్య ప్రబంధం సేవించుకున్నాం, అటువంటి కోయిల్ పెరియ జీయర్
కైంకర్యంలో నిరంతరం అన్వయించుకునేటువంటి మహద్భాగ్యాన్ని పొందినటువంటి శ్రీమాన్ శఠగోపాచార్య స్వామి వారు గోష్ఠిని కటాక్షించవలసిందిగా తమ యొక్క అమృతమైన వాక్కులతో ప్రార్థించుకుంటూ సవినయంగా అడిగారు. శ్రీశైలేశ దయాపాత్రం దేవక్త్యాది గుణాన్నవం యదీంద్ర ప్రవణం వందే రమచా మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామన మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర. నేను ఎవరింటి కొంచెం ఇంట్రొడ్యూస్ చేస్తాను ఫస్ట్ మీకు. నేను మణవాడ వంశస్థులం. మేము పెద్దజీర స్వామి దగ్గర 17 ఉన్నాం, సిన్నజీర స్వామి దగ్గర 47 ఉన్నాం, అప్పుడు రామాజ్య ప్రతిష్ట దాకా ఉన్నాను. నేను ఇంచుమించి మాకు థ్రోట్ వెల్డ్ అన్ని దేశాలకి సిన్నజీర స్వామితో వెళ్ళాం. అమెరికా కానీ జర్మన్ కానీ అన్ని దేశాలకి వెళ్ళాం. మన సంప్రదాయంలో పెద్దజీర స్వామి వచ్చిన తర్వాత ఒక భాగం, చిన్నజీరు వచ్చిన తర్వాత ఒక భాగం. మా అనుభవంలో జీర స్వామి పెద్ద జీర స్వామి వరదున్నప్పుడు గోల్డెన్ డేస్, ఇప్పుడు గోల్డెన్ గోల్డెన్ డేస్ ఆ అనుభవం అనుభవిస్తున్నాం. అక్కడ వారు రామకృతి స్టార్ట్ చేశారు, తర్వాత స్వాధ్యాయ జ్ఞానాజ్ఞం చేశారు, వీరికి వచ్చిన తర్వాత ఆచార్య యాత్ర ప్రారంభం చేశారు, గీత అవతరణ ఆరంభం చేశారు, తర్వాత భీష్మ ఏకాదశి విష్ణు సహస్ర పారాయణాలు తయారు చేశారు. ఇదన్నిలో అన్వయం మాకు దొరికింది. ఇది పెద్ద భాగ్యంగా అనుకుంటున్నాం. భగవత్ కృప ఎలాగ ఉంటుందన్నా, ఒక్కొక్క ఆచార్యులు ఎప్పుడప్పుడు అవతారం చేస్తారో తెలియో, ఎంతో అవతారం చూశారు కానీ మనం చూడలే. కానీ పెద్దజీయర స్వామి వచ్చిన తర్వాత మీ ఆంధ్రవే మారిపోయింది, చిన్నజీయర స్వామి వచ్చిన తర్వాత తెలంగాణవే మారిపోయింది. ఆ కాలంలో తిరుపతి దాకా వస్తారు అంతేకాని దక్షిణ ఎవరు రారు. ఈ అనుభవం ఆళ్వారి అనుభవం, పాసుల అనుభవం తక్కువ. కానీ పెద్దజీయర స్వామి ఉన్నప్పుడు ఒక్కొక్క చోట్ల సభలు చేసేవారు. నెల్లూరు నుంచి ప్రారంభం చేసి అప్ టు శ్రీకాకుళం దాకా, ఇక్కడ సూర్యాపేట నుంచి ప్రారంభం చేసి అన్ని చోట్ల సభలు పెట్టేవారు. కానీ ఆ సభలన్నీ కూడా ఇప్పుడు వీరు మారి వచ్చిన వాళ్ళందరూ ప్రారంభం చేయాలి. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వచ్చారో సంవత్సరానికి ఒకసారి మన సంప్రదాయంలో ఉన్న ఆచార్యులు అందరూ పిలిచి ఈ కార్యక్రమం చేయాలి. మీరు అనుభవం అన్నీ ఉంటుంది, ఫేస్బుక్లో చూస్తున్నారు, మీకు లైన్లో చూస్తున్నారు. కానీ మన అనుభవించేది మిగతా తరానికి, మీ తరానికి కాదు నెక్స్ట్ తరానికి కూడా అందించడానికి అవకాశం ఏముంటుందో అది చేయాలని ప్రార్థన చేసి భట్టులు వారు మీ తమకు మంగళాశాసనాన్ని చేస్తున్నారు. ప్రార్థిక్కున్నాం. పాదు ప్రణతరక్షాయాం విళంబమసగన్నివ సదా వంజాయదీం బిభ్రత్ సనశ్రీరంగనాయకః. నమశ్రీరంగనాయకై యద్భ్రూ విభ్రమభేదతః ఈశేషు దివ్య వైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ శ్రీస్తనాభరణం తేజ
శ్రీరంగే సయమాశ్రయే చింతామణి వోద్భాంతం ఉత్సంగే అనంత భోగినః శ్రీవత్స సిన్నమిశ్రేభ్యో నమోక్తిమధీమహే యదుక్తయత్రైకంఠేయాంతి మంగళసూత్రదాం శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్రాంగతుతశ్చీమాన్ శ్రేయసే వేస్తు భూయసే శ్రీవత్స సింహకులవారిది పూర్ణచంద్రం శ్రీరంగరాజగురువర్యపదాభిషిక్తం తస్మాదవాప్తనిగమాంతరహస్య జాలం హేదీశభట్ట గురుశేఖరమాశ్రయామహ. భగవద్బంధులారా, ఇవాళ చాలా సుదినం శ్రీరంగానికి. ఎందుకంటే మన పద్మజ గారు చక్కగా ఆన్లైన్లో విశేషమైన ఉపన్యాసాల్ని మీకు అందించి వారి యొక్క ఆచార్యులైన అట్టాక్షి జీయస్వామి యొక్క అనుగ్రహంతో మంగళాశాసనముతో మీ అందరికీ అందించడం మాత్రం కాదు, ఈ అందించే ఆ పాసురాలు అనుభవం ఎక్కడెక్కడ ఉందో అక్కడే నేరుగా వెళ్ళి సేవిస్తామని చెప్పి తీసుకొచ్చారు కదా. నేను నడవడానికి నా కాలు పనికి రావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, కర్ర పెట్టుకుంటాను. స్వామి మీరు కర్రతోటే వస్తున్నారే అని అన్నాను. నేను చెప్పాను కాదు, ఇక్కడ ఉన్నవారందరూ కూడా కర్రతోటే వచ్చారు అన్నాను. మీరందరూ కర్రతోటే ఉన్నారా? లేదు. కర్ర ఏది? మిమ్మల్ని తీసుకెళ్ళినటువంటి పద్మజాగారే కర్రగా ఉండి మీ అందరినీ అన్ని దివ్య దేశాలను తీసుకెళ్ళారు. ఇలాగా ఒక పురుషకారం అని అంటారు మన సాంప్రదాయంలో. ఆ పురుషకారంతో కాట్టవే కండపాదం కమలం నాడియుంది తేట్టరం ఉదరవందం తిరుమార్బు కండం చెవ్వాయి వాట్టమిల్ కణ్గల్మేని మునియేరి తనివు ఉంది పాటినాల్ కండువాళ్ బాణదాళ్ పరమినోమే అమలనాధిపురానికి తిరుపానాడు వారికి తనియను. దాంట్లో ముఖ్యంగా ఏం చెప్పారంటే కాట్టవే కండపాదం, కాట్టవే తిరువుడిని సేవిస్తున్నాం, ఆపాదచూడం అనువయమని చక్కగా తిరువుడి నుంచి తిరువుడి వరకు సేవిస్తున్నాం. కానీ ఎలా సేవించాలి? ఎవరైనా చూపించాలి, అదే కాట్టవే అని పదం. ఆ శ్రీరంగం కోవిలుకి వెళితే ఆ పెరుమాళ్ళని సేవించడానికి అక్కడ ఉన్నవారు దీవాన్ ఎత్తి ఇలా చూపిస్తారు, ఇదో తిరువుడి సేవించండి, ఇదో తిరువుడి సేవించండి, అస్తాలు సేవించండి అని చెప్పి. అదే కాట్టవే అరోపదానికి అర్థం చూపిస్తేనే అని చెప్పి. అలాగా పద్మజ కాట్టవే మీరందరూ నివేదించాలని సేవించుకున్నారు, అది ముఖ్యమైనది. ఈమె చూపిస్తున్నారు, ఈమె దీపంగా ఉన్నారు. జ్ఞానం ప్రదీపమారణిగో దాది అని చెప్పి అటువంటి దీపంగా ఉండి ఈమె మీ అందరికి కూడా దివ్యదేశ అనుభవాన్ని చక్కగా సేవింపు చేశారంటే చాలా విశేషం. కానీ అరవంలో ఒక సామెత ఉంటుంది, ఏమిటంటే ఎంగుం చుట్టి రంగరేచ్చేవి అని అంటారు. అరవం చెప్తే ఏమర్థమవుతుంది మీకు అర్థమవుతుంది. ఎంగుం చుట్టి ఎక్కడ వెళ్ళి తిరిగి వచ్చినా కూడా చివర ఎక్కడ రావాలి? రంగడు దగ్గరే రావాలట. ఎక్కడ వెళ్ళినా మీ ఈ దివ్యదేశ యాత్ర సంపూర్ణం అవుతుంది, పూర్తి అవుతుంది అంటే అక్కడి నుంచి అలా వెళ్ళిపోతే పూర్తి అవుతుందా? అవదు. ఎప్పుడు ఇక్కడ వచ్చి శ్రీరంగంలో వచ్చి రంగనాథుడిని సేవిస్తున్నారో అప్పుడే పూర్తి అవుతుంది మనకి. ఎందుకంటే ఈ దక్షిణ దేశానికి ఒక ప్రతినిధిగా అంటే కాదు, అందరికీ గొప్పగా ఉన్నవారు ఇక రంగనాథుడు. మనకి భారత భూమికి భారతదేశానికి నలుగురు ఉన్నారు, దక్షిణానికి ఎవరు? రంగనాథుడు. ఉత్తరానికి బద్రీనాథ్, తూర్పుకి పూరి జగన్నాథ్, ద్వారకానాథ్ ద్వారకానాథ్ పడమర ద్వారకానాథ్ తూర్పు. దీంట్లో విశేషమైనది ఏది అంటే శ్రీరంగంలో వేయి చేసినటువంటి రంగనాథుడే. ఇంకా మేము చెప్పుకుంటాం మారంగడు మారంగడు అంటాం. జీయస్వామి ఒకసారి వరంగల్లో ఉపన్యాసం, చిన్న జీయస్వామి వారు నేను ఇద్దరే ఉపన్యాసం, వారు ఉపన్యాసం అయిపోయింది ప్రధాన ఉపన్యాసం. తర్వాత మన భట్టస్వామి
ఇప్పుడు ఉపన్యసిస్తారు, మారంగుడు మారంగుడు అంటారు అన్నారే, అంతే కదా, మారంగుడే కదా, కాదు మన రంగుడు, మనందరికీ రంగుడుగా ఉన్నటువంటి ఆ రంగనాథుడి వైభవం వాచామ గోచరం నోట్లో చెప్పడానికి. ఇవి ఎన్ని ఆన్లైన్ ఉపన్యాసం పడినా రంగనాథ వైభవం చెప్పలేరు, అలా రంగనాథ వైభవం చెప్పలేరు, అంత వైభవం రంగనాథుడికి ఉంటుంది. అది తొండరిప్పుడి వాళ్ళు అనుభవిస్తున్నారు. పచ్చై మామలై బోల్మేని పవళవాహి కమల చెంగణ్ అచ్యుదా అమరరేరే ఆయదం కొళుందే ఎన్ను ఇచ్చువైద విరయాన్ పోయి ఇందిరలోకమాడు అచ్చువై పెరినం వేండేన్ అరంగమానగరుడానే. ఆ రంగనాథుని సేవించి వారికి మాలకింగిరం చేసి రుచి తప్ప పరమపదం ఇస్తారా, అది కూడా నాకు వద్దు. ఇచ్చువై అచ్చువై, ఈ రుచి ఆ రుచి, ఏది విశేషమైన రుచి? పరమపదం కాదు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీరంగమే. మన పరమపదానికి ఇక్కడ తెచ్చేశాడు కదా ఆయన, కావేరీ విజాజయం వైకుంఠం రంగమందిరం స వాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం. కావేరీ విజాజయం, అక్కడ పరమపదంలో ఉన్నటువంటి వ్రజానిధియే ఇక్కడ కావేరిగా, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరమపద నాథుడే ఇక్కడ రంగనాథుడుగా, అంటే ఆ పరమపదమే ఈ మందిరం వ్రజానిధి తా చెప్తాం. ఆ వ్రజానిధియే ఇక్కడ కావేరిగా, అలాగా శ్రీరంగమా ఉండి కంటికి సులభంగా కనిపిస్తున్నటువంటి పరమపదం మనకి శ్రీరంగం. పరమపదం రుచి అక్కర్లేదు మాకు, శ్రీరంగమే. పరాశర భట్టవారిని వారి శిష్యుడు అడిగారట, ఏం స్వామి పరమపదం ఉంటారే, అక్కడ వెళ్ళి ఎన్ని రోజులు మీరు ఉంటారు అన్నారట. ఇప్పుడు శ్రీరంగం వచ్చారు, మీరు ఇక్కడే ఉండిపోతారా, ఇదో రేపు బయలుదేరాల్సిందే కదా, అలా ఉన్నప్పుడు ఎన్ని ఉంటారు అడుగుతున్నారంటే, రజ పునరావర్తదే తిరిగి రాని స్థలము పరమపదము. ఎన్ని రోజులు ఉంటారంటే, అక్కడ బరాదర్ పెట్టవారు అన్నారట, పరమపదంలో వెళ్ళి ఆ రంగ పరమపదాన్ని సేవిస్తే ఆయన ఎలాగున్నా నాకు అనిపించాలంటే, అబ్జన్యస్త పదాబ్జ మంచితకటి సంవాది కౌసేయకం కించిత్తాండవ గ్రంథిసం మననకం నిర్వ్యాజ మందస్మితం చూడాజుంబి ముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం శ్రీరంగే సరదస్తం తదైద పశ్యేమ లక్ష్మీ చెప్పి లక్ష్మీసగం అని చెప్పి శ్రీరంగంలో రంగనాథుడుగా పరమపదనాథుడు సేవ సాయిస్తే నేను పరమపదంలో ఉంటాను, లేకపోతే ఆకాశాన్ని గీర్చుకుని శ్రీరంగంలో దిగిపోతాను అన్నాడు. అంటే శ్రీరంగం రంగనాథుడి వైభవం అటువంటిది. మన అమ్మాయి వారు అంటున్నారు, ఇదంతా ఆమె చెప్పే ఉంటారు మీకు, చక్కటి పాసనం, కంగులం పగలం కంతుయిలరియాళ్ కన్ననీర్ కైగళాలు ఇరక్కం సంగు చక్రంగల కైగూప్పం తామరై కన్నెన్నే తడరం ఎంగనే దరికేన్ ఉరవిట్టెన్నం ఇరునిలం కై తుడావిరుక్కం సంగయిల్ పాయ నీ తిరువరంగత్తాయ్ ఇవల్ తెర తెంచగిన్నాయే కందులం పగలం కంతుయిల్ అరియాళ్. రాత్రి పగలు నిద్ర లేదు అంటున్నారు, ఎవరికి? రంగన భగవంతుని తలిచేవారు నిద్రే ఉండదట, రాత్రి నిద్ర లేదు. కన్న నీరు కైగళాలు ఇరక్కం, ఆ పెరుమాళ్ళని సేవించేటప్పుడు కంటి నుంచి నీళ్ళు అలాగా కారుతుందట. కంటి నీళ్ళు కారితే మనం ఏం చేస్తాం, ఇలా పెట్టుకుని ఇలాగంటాం. కానీ అక్కడ నమ్మాళ్ళ వారికి ఎలా వచ్చిందంటే కైగళాలు ఇరక్కం, చేతిలో చేదుతున్నారట, చేది పోస్తున్నారట, అంత కంటి నీళ్ళు. మన పెరుమాళ్ళని సేవిస్తే ఆ నీళ్ళు కంటిలో నీళ్ళు వస్తుందా మనకి? వస్తుంది. ఎవరికి వచ్చింది నీళ్ళు కంటిలో నీళ్ళు? మనకి రాదు. రంగనాథ శ్రీరంగం రావడానికి నాకు శక్తి ఇచ్చావు కదా, శ్రీరంగం రంగనాథుని సేవించడానికి మాకు పద్మజాగారిని ఇచ్చారు కదా, శ్రీరంగం రంగనాథుని సేవించేటప్పుడు ఆ కండ్లో ఒక పవర్ ఇచ్చావు కదా, నీ నామాన్ని రంగా నీ నామం చెప్పడానికి నాలుగు ఇచ్చావు కదా, రెండు చెయ్యి జోడించి అది దండం పెట్టడానికి చెయ్యి ఇచ్చావు కదా, ఆ కృతజ్ఞత ఎలా చూపిస్తాం? కంటి నుంచి చుక్క నీళ్లు పడితే చాలట ఎంపెరుమాన్ ఎంతో ఆనందిస్తారట. మనకి ఎలాగ కంటి నుంచి నీళ్ళు వస్తుందా? మనకి ఎవరికి రాదు. ఎక్కడ వస్తుంది? టీవీ సీరియల్ చూసేటప్పుడు వస్తుంది, లేకపోతే సినిమాలు వెళ్ళి ఆ హీరోయిన్ కష్టపడితే ఆ సీన్ చూస్తే వీళ్ళ కంటిలో నీళ్ళు వస్తుంది. ఒకనప్పుడు నేను సినిమాకి వెళ్ళాను, సినిమాకి వెళితే అప్పుడు ఏదో
హీరోయిన్ కష్టపడింది అంటే పక్కన ఒక సౌండ్ వినపడింది అని. నాకేమీ అర్థం కాదు, ఏమమ్మా ఏమిటి పాము తేలు ఈ చైకిట్లో కరిచిందా అని నిన్న. కాదండి అక్కడ చూడండి నయనతార ఎంత కష్టపడుతుందో. నీ దుంపదగా ఆమె 50 లక్షలు 60 లక్షలు పుచ్చుకుని ఏడుస్తే నీ 500 600 ఇచ్చుకుని ఎందుకు మా ఏడుస్తున్నావు అని అడిగాను. మనకి కంటి నీడు అక్కడ వస్తుంది, మన కంటి నుంచి ఒక చిక్క నీళ్ళు పడితే చాలట ఎంబెరుమాన్ ఎంతో ఆనందిస్తాడట. అంటే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, రాబోతుంది బ్రహ్మోత్సవాలు, అప్పుడు అందరూ ఆర్తిస్తుంటారు. ఆర్తిస్తుంటే ఒకటి మాత్రం ఆర్తి ఇవ్వకుండా ఇలా ఉన్నాడట. పెరుమాళ్ళు కూడా ఎవరి దగ్గర వెళ్తారంటే ఇచ్చిన వారి దగ్గర వెళ్ళడు, ఎవరు ఇవ్వకుండా ఉన్నారో వాడి దగ్గరే వెళ్తారు పెరుమాళ్ళు. వాడి దగ్గర వెళ్ళారట పెరుమాళ్ళు, ఏమయ్యా అందరూ ఆర్తిస్తున్నారే నువ్వేమి ఆర్తి ఇవ్వలేదా, కల్కండ చాక అరటి బిల్లు పెట్టారు, కల్కండ కొనడానికి పైసా లేదు, అరటి బిల్లు కొనడానికి పైసా లేదు, సరే కనీసం మీ ఇంట్లో కుళాయిలో నీళ్ళు వస్తుంది కదా ఒక గ్లాస్ నీళ్ళైనా నేను సమర్పించవచ్చు కదా అన్నారు. మా ఇంటి కుళాయిలో ఇవాళ నీళ్ళు రాలేదు అన్నాడు వాడు. అంతేనా, సరే ఏమి లేదు పెట్టడానికి ఏమి లేదు అని చెప్పి నీ కంటి నుంచి ఒక చుక్క నీళ్లు పడితే చాలియా పెరుమాళ్ళు అల్ప సంతోషి అల్పది. మన కోసం వీళ్ళు కంటి నుండి ఒక చుక్క నీళ్లు పడింది కదా అని చెప్పి అలాగా నమ్మాళ్వార్ ఆమె కుమారుడి భార్యతో చెప్తున్నారు భావంలో. ఇవాళ తీరత్ ఏం చెయ్యన్నాయే ఇలా కంటి నుంచి నీళ్ళు అలా కారుతుంది, కారుతూ చేదుతుంది, అలా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా రంగారంగారంగారంగా అంటుంది, అలా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావే ఆమెకి అని చెప్పి అంటున్నారు. అటువంటి రంగనాథుడి యొక్క అనుగ్రహం, ఆ రంగనాథుడి యొక్క దృష్టి అంటే మనం ఎన్నో వింటున్నాం. ఈ ఆన్లైన్ ఉపన్యాసం అంటే నాకు అంత భయం ఎక్కువ. ఏమిటి భయం అంటే తెలుసా, ఆన్లైన్ పెడతారు మొబైల్ ఆన్ చేసుకుంటారు అక్కడ పెట్టేసి వాళ్ళు ఎక్కడో చేస్తుంటారు తిరుగుతున్నారు. ఇది వింటున్నారా చేస్తున్నారా, ఏమేదో ప్రోగ్రామ్ పెట్టింది అందరూ మాట్లాడాలి అన్నారు కదా, మీరు మాట్లాడాలి అన్నారు, వచ్చిన ఆన్లైన్లో విన్న వారందరూ మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడతారా, సరే పర్వాలేదు వినండి. అది ఆన్లైన్లో ఒక భయం ఉంటుంది నాకు, నేను కొంచెం ఆన్లైన్ చెప్పాను కొన్ని కానీ నాకు అంత తృప్తిగా రాలేదు నాకు. కానీ ఈమెలాగా చెప్పలేము అది వేరు సంగతి, మనకి అది వేరు సంగతి. కానీ అక్కడ అలాగా మనం ఎంత చెప్పినా ఎన్ని విన్నా కూడా అందరూ ఏం చేస్తాం, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు తల ఇలా ఊపుతుంటున్నా, చెప్పింది అర్థమైందా తెలియదు. ఎవరు ఉపన్యాసం విన్నా కూడా తల ఊపుతారు అంతే, ఇంకేం లేదు. తల ఊపడం అనే ఉపన్యాసంలో కూర్చుంటే తల ఊపాలి, అది అర్థమవుతుందా లేదా అని మనకి తెలియదు. ఇది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటున్నాడు. భగవద్గీత 700 శ్లోకాలు అయిపోయింది, అయిన తర్వాత కృష్ణుడు అడిగాడు అర్జునుడిని, ఏమో కృష్ణ అర్జున అర్థమైందా అని, అర్థమైంది 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 తల ఊపాడట, ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు అని అనుకున్నారట. 3వ రోజు యుద్ధంలో అభిమన్యుడు మరణిస్తున్నాడు. అభిమన్యుడు అర్జునుడి యొక్క కుమారుడు మరణిస్తే అభిమన్యు శవాన్ని తన ఒడిలో పెట్టుకుని ఉలోమని ఏడుస్తున్నాడట అర్జునుడు. అప్పుడు వాడు నెత్తి మీద 2 చుక్క నీళ్ళు పడిందట, ఏంటి వర్షం కూడా లేదే అని పైకి చూస్తే కృష్ణుడికి కళ్ళ నుంచి నీళ్ళు పడుతుందట. అర్జునుడు అడిగాడు, కృష్ణ నా కొడుకు పోయాడు నేను నడుస్తున్నాను, నువ్వెందుకుయా ఏడుస్తున్నావు నా, నిన్న వరకు చెప్పినటువంటి భగవద్గీతకి అర్థం లేకుండా పోయిందే అని ఏడుస్తున్నాను అన్నారట ఆయన. ఇంత కష్టపడి నువ్వు అర్థమైంది 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 తల ఊపుతున్నావు, దానికి అర్థం లేకుండా పోయింది నా. అంటే ఎంబెరుమాన్ అసంగేయ కళ్యాణ గుణ అని చెప్పి ఎన్నో కళ్యాణ గుణములతోటి కూడిన వారు ఎంబెరుమాన్, వారికి గుణాలని చెప్పేటప్పుడు మనం మనసంతా ఎక్కడ ఉండాలి, అక్కడే ఉండాలి. అంటే ఎందుకంటే ఎంబెరుమాన్కి రంగనాథుడు సేవించేటప్పుడు ఎలా సేవించాలి, భట్టవారు సేవిస్తారట పాదాదికేశ పర్యంతం తిరుమిడి నుంచి తిరుమిడి వరకు నేత్రముల వరకు సేవించే కిరీటం వరకు సేవించడానికి కొన్ని నెలలు పడతాయట. మనం వెళ్ళి సేవిస్తే అక్కడ నిలబడినిస్తారా, పో 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 ఒక సెకండ్ అంత కదా పో 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 అంటారు. ఇప్పుడు ఇది 2వ తిరుపతిగా అయిపోయింది ఇక్కడ శ్రీరంగం కూడా. ఎందుకంటున్నానంటే భగవంతుని యొక్క సేవ అటువంటిది. మీరు ఎన్ని దివ్యదేశాలు సేవించారు, అన్ని దివ్యదేశాల యొక్క ఆ కాంతి కాదు, ఆ అన్ని దివ్యదేశాల యొక్క అనుగ్రహం అంతా రంగనాథుడి ముఖంలో మనం సేవించవచ్చు.
ఈ రంగనాథుడే. ఇప్పుడు మీరు ఇవాళ వెళ్ళి వచ్చినటువంటి వరయుల్లో ఆ పెరుమాళ్ పేరు ఏమిటి? అడిగే మనవాళన్. ఈ అడిగే మనవాళ్ళు అంటే ఎవరి పేరు? ఎవరి పేరు అది? రంగనాథుడికి పేరే అడిగే మనవాళ్ళని పేరు. అన్బిల్లు వెళ్ళారు. అక్కడ ఎవరు పడుకున్నారు? సుందరరాజ పెరువాళ్ళు. ఆయన ఎవరు? సాక్షాత్ శ్రీరంగనాథుడే. ఈయన నిలబడితే ఎలా ఉంటారు? పడుకుంటే ఎలా ఉన్నారు? నిలబడితే తిరువళ్ళరి పుండరీకాక్ష పెరుమాళ్ళలాగా ఉంటారు ఆయన నిలబడితే. ఎందుకంటున్నానంటే మా రంగనాథుడిని సేవించేటప్పుడు మీరేమో అనుకోవచ్చు, మీ రంగనాథుని ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు అని చెప్పి. మీ పెరుమాళ్ళు ఎంత గొప్పవారు తెలుసా? మీ పెరుమాళ్ళ ఎవరు? ఆంధ్ర పెరుమాళ్ళు ఎవరు? తిరుమలై వెంకటేశ్వర స్వామియే. తిరుమల వెంకటేశ్వర స్వామియే. కానీ ఆయన ఎలాగ వచ్చారంటే పరమపదంలో మొట్టమొదటి దిగేటప్పుడు ఎక్కడ ఎత్తుగా ఉన్న ప్రదేశంలో అడుగు పెడతారు. ఆయన ఎత్తుగా ఉంది కదా, 7 గంటల మీద ఉంది కదా, దాని మీద అడుగు పెట్టారట. అడుగు పెట్టిన తర్వాత వాతావరణం చూశారు. ఆహా పాప వినాశం, ఆకాశంగా నూపురంగా అన్నీ బాగానే ఉన్నాయి, ఆకాశంగా అంతా కూడా సరే, ఇక్కడే పడుకుంటే బాగుంటుందేమో అని చెప్పి నేరుగా వెళ్ళి పడుకోవటానికి వంగి ఆ పక్క వేసుకొని వంగోయారట. వంగుంటే అప్పుడు స్వాములు అక్కడ వచ్చారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తది ఉత్తిష్ట రథార్థుల కర్తవ్యం దేవమాన్నికం. అప్పుడు పెరుమాళ్ళు అన్నారట, నేను ఇంకా పడుకోలేదయ్యా, పడుకోవడానికి పక్క వేసుకొని వంగానన. కాదు కాదు, ఉత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గోవింద. ఇప్పటి వరకు ఆయన నిద్ర అనేది లేదు పాపం. ఆయన అలాగే గోవిందా 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 అంటున్నారు. కానీ ఆ పెరుమాళ్ళు నిద్రపోవాలంటే ఎక్కడ వచ్చి పడుకున్నారు? మన శ్రీరంగానికి వచ్చి. శ్రీరంగానికి వచ్చి మందిబాయ్ వడవేంగడ మామలై వానవర్గల్ సందిదియ నిన్నాన్ అరంగత్తర వినయాన్ అందిబోర్ నిరత్తాడయం అదన్ మేలయనే పడెత్తోరుళ్ళిల్ ఉంది మేల తన్నో అడియే నీరే మందిబాయి వడవేంగడ మామలై. కోతులు తిరుగుతున్నటువంటి కొండలో ఉన్నటువంటి ఆ త్రివేంకటమడయాన్ గోవిందం పెరుమాళ్ బాలాజీ పెరుమాళ్ పడుకోవడానికి ఎక్కడ వచ్చారు? ఇక్కడే వచ్చారు. మీరు 106 దివ్యదేశాలు ఎంబర్మాని సేవిస్తే కూడా ఇంకా కొంతసేపు టైం ఎంత అయింది? ఇప్పుడు 8:30 అయింది. ఇంకా గంట సేపు అయిపోయిందంటే అన్ని పెరుమాళ్ళు వచ్చి ఇక్కడ పడుకుంటారు. అందరు పెరుమాళ్ళు ఇక్కడ వచ్చి పడుకుంటారు. ఇదే దానికోసమే మూలస్థానం అన్నారు. ఆణి వేర్ అని అన్నారు. పెద్ద వృక్షానికి వేర్ భాగం ఎంత ముఖ్యమైనదో అలాగే ఆణివేరుగా ఉన్నది రంగనాథుడు. ఉదయం లేచి విశ్వరూప దర్శనం అంటున్నాం. ఇక్కడ ఏంటి విశ్వరూప దర్శనం ఫేమస్? ఇక్కడ ఏం లేదు. తిరుమలలో చెప్తే సుప్రభాత సేవ అంటాం, ఇక్కడ మాత్రం విశ్వరూప దర్శనం అంటున్నాం. ఎందుకోసం? ఏంచి రాత్రి పడుకోవడానికి వచ్చినటువంటి పెరుమాళ్ళందరూ కూడా విశ్వరూప సమయంలో మనకి సేవ సాగిస్తారు. అక్కడ తర్వాత వాళ్ళందరూ వెళ్ళి అక్కడక్కడ వాళ్ళు వేళ ప్లేస్కి పంపించేస్తారట. పెరుమాళ్ళు నువ్వు ఈ ఊరికి వెళ్ళు, నువ్వు ఈ ఊరికి వెళ్ళు, నువ్వు ఈ ఊరికి పెరుమాళ్ళు చేయి అని పంపుతారట. అలాగా అన్నిటికీ ఆధారభూమిగా ఉన్నటువంటి వారు శ్రీరంగనాథుడు. ఇటువంటి శ్రీరంగనాథుడు ఇంత విశేషంగా మనం అనుగ్రహించడానికి కారణమైన వారు మన ఆచార్యులు. ఆచార్యులు అయినటువంటి మన జగదాచార్యులు ఎవరు? రామానుజుల వారు. జ్ఞాపకండి, యోనిత్యమచ్చద పదాంబుజ్ఞ వ్యామోహతనాడు దృఢాయమేనే అస్మద్గురోన్ భగవదోక్త దైక సింధో రామానుజస్య చరణం దృఢం ప్రవద్యే. అలాగా ఆ రామానుజుల వారే మనకి చూపించారు. శ్రీరంగేది విజయతో ఏదే ఇది రాజరాజ శ్రీరంగనాథుడిని చూపించిన వారు ఆ రామానుజుల వారే. ఆచార్యుడికి అనుగ్రహం లేకపోతే మనకి ఏ ప్రయోజనం లేదు. పెరుమాళ్ళు అనుగ్రహించాడు. పైనన్నాగిలం పాంగలరాగిలం సేలన్నాగ తిరుత్తిప్పటివాన్ కుయిలున్నా పీల్చు కురుగూరు నంబి మైలు మైలు కనబై అని చెప్పి మన ప్రయోజనం లేకపోతే కూడా, మన వల్ల ఏ గుణం లేకపోతే కూడా మన దిద్దుబాటు చేసేవారు ఆచార్యుడే. ఆచార్యుడి యొక్క అనుగ్రహం ఉంటే కానీ పెరుమాళ్ళు అనుగ్రహించరు. కాబట్టి అటువంటి ఆచార్యులైన రామానుజుల వారి అనుగ్రహంతో రామానుజు తానాను తిరిమేనిగా ఆయనే ఇక్కడ స్వయంగా వేయించేసి ఉన్నారు. అటువంటి రామానుజుల వారికి అనుగ్రహంతో ఆచార్యులకి అనుగ్రహంతో ఆ రంగనాథుడిని సేవిస్తున్నాం. రంగనాథుడు సేవించిన తర్వాత సేవించే ముందు ఎవరిని సేవించాలి?
అమ్మవారిని, రంగనాయకి అమ్మవారిని, రంగనాయకి అమ్మవారిని, ఆ అమ్మవారిని సేవించి చీరంగ ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి శ్రీ రంగరాజ మహిళి క్షయమాశ్రయామహ మంగళదీపక శ్రీరంగానికి మంగళదీపం అమ్మవారిని సేవించాలి. అమ్మవారి దగ్గర అనుగ్రహం పెరుమాళ్ దగ్గర లేదు. మీ ఎన్నిసార్లు పెరుమాళ్ళు సేవించినా కూడా అమ్మ అంటే అమ్మే ఇక్కడ అమ్మవారి అనుగ్రహమే. దీనికి ఉద్దేశం చెప్పచ్చు మనం ఏమిటంటే, తమాటగా ఒక కారణం చెప్తాను. చేతి ఉత్సవం జరుగుతుంది. చేతి ఉత్సవంలో పెరుమాళ్ళు తాయారు ఇద్దరు వేయించేసి ఉంటారు. వేయించేసి ఉంటే ఇక్కడ ఈ ఉత్తర దిక్కులో అమ్మవారి గుడి ఉంది, సన్నది ఉంది. ఇక్కడ దక్షిణ దిక్కున బస్టాండ్ ఇక్కడ ఉంది. బస్టాండ్లో దిగిన వారు అటువైపు ఇళ్ళు ఉన్నవారు ఏం చేస్తారంటే షార్ట్ కట్ అని చెప్పి కోయిల నుంచి వెళ్ళిపోతారు. చుట్టూ వెళితే చాలా దూరం నడవాలి, దాని కోయిల నుంచి వెళ్ళాలి. కానీ కోయిల నుంచి వెళ్ళాలి ఎలాగా చూస్తారు. ఉదయం ఆఫీస్ నుంచి ఆఫీస్కి వెళ్ళిన వారు, ఉత్తర దిక్కులో ఇళ్ళు ఉన్నవారు ఆఫీసుకు వెళతారు. ఆఫీసుకు వెళ్ళి అక్కడ సమయం తర్వాత వచ్చి చూస్తారు, ఎటు ఇటు చూస్తారు. చేతిలో రెండు సంచి ఉంటుంది, చూస్తారు అలా వంగుతారు. చెప్పులు చూసి ఒక సంచిలో వేసుకుంటాడు. ఇంకో సంచి ఏది అన్నారు, వాళ్ళ ఆవిడ ఇచ్చినటువంటి మధ్యాహ్నం టిఫిన్ క్యారేజ్ ఉంది చూడండి, అది కడవకుండా తెచ్చాడు. అది ఎంగిలి టిఫిన్ బాక్స్ని ఒక చేతిలో పెట్టుకున్నాడు. రెండు చేతిలో పెట్టుకుని కోయిల్లో వెళ్ళిపోతున్నాడు. కోయిల్లో వెళ్ళి అమ్మవారి సన్నిధి వచ్చేటప్పుడు అనుకోకుండా రెండు చేయి ఇలా జోడించాడు. అనుకోకుండా ఇరవై నోడిస్తే అమ్మవారు తపరపడిపోతున్నాడు. అయ్యో నా తన్నిధి ముందు రెండు చేయి జోడించాడే, వాడికి ఏమిస్తాను? ఐశ్వర్యం అక్షరగదిం పరమం పదం వా, ఐశ్వర్యాన్ని ఇస్తానా, అక్షరగది ఇస్తానా, పరమదాన్ని ఇస్తానా? ఏది ఇచ్చినా సరిపోదే దానికి. ఒకసారి ఏక అంజలి పరం, ఏక అంజలి ఒకసారి అంజలి చేస్తే చాలట అమ్మవారి దగ్గర. అంటే అప్పుడు పెరుమాళ్ళు ఉన్నారు, ఒసే నీకు బుద్ధి పోయిందేమిటి, వాడు ఎంగిలి టిఫిన్ బాక్స్ చెప్పులు రెండు చేయి జోడి చెప్తున్నాడే, అలా చేసినా కూడా నా తన్నిధి ముందు చేశాడు కదా ఇలాగా. అమ్మవారి కృప అటువంటిది. భట్టవారు స్వర్ణ కుంచిగా అని చెప్పి శ్రీగుణరత్న కోసం చెప్పి ఆ అమ్మవారి యొక్క విశేషమైన గుణముల్ని వర్ణించారు మనకి. అంతే రంగనాథుడికి చాలా కోపం వచ్చిందిరా, వీరికి అందరూ కూడా ఎప్పుడు అమ్మ అమ్మ అంటున్నారే, సరే మనం ఒక పని చేస్తాం అని చెప్పి ఏం చేశారు, అమ్మవారిలాగా వేషం వేసుకున్నాడట. ఎప్పుడది నాచ్యాద్రికోలం, నాచ్యాద్రికోలం, నాచ్యాద్రికోలం ముక్కోటి ఏకాది ముందు దశమి నాడు, ఏకాది ముందు దశమి నాడు నాచ్యాద్రికోలం వేసుకుంటారు. వేసుకుని వచ్చి భట్రవారిని పిలిచారు, భట్ర రారు ఇక్కడ ఏమిటి అన్నారు. ఏదో అమ్మ అమ్మ అంటారు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, బాగున్నానా? అపో ఎంత బాగున్నారు, ఆ నడక ఏమిటి, ఆ చీర ఏమిటి, ఆ జడ ఏమిటి, ఆ చెయ్యి గాజులు ఏమిటి, అన్నీ బాగానే ఉంది కానీ అన్నట్ట భట్రవారు. కానీ అంటే ఏదో కొంప తీస్తున్నారని అర్థం. ఏమయ్యా కానీ అంటున్నాడు, అన్నీ ఉన్నా కూడా మా అమ్మ చూపులో ఉండటువంటి ఆ దయ మాత్రం మీ చూపులో లేదండి అన్నట్ట. అమ్మ చూపు అటువంటిది. ఒకసారి అమ్మవారు చూశారంటే అది ఏంటంటారు, అది బృహస్పతి వనస్పతి తారతమ్యం అంటారు. బృహస్పతి వనస్పతి అమ్మవారు బాగా ఇలా చూశారంటే వాడు బృహస్పతిగా అవుతాడట, ఇలా చూడాలంటే వనస్పతిగా అవుతాడట. వనస్పతి అడవిలో ఉన్న చెట్టుగా అవుతాడట, పుట్టాడట. ఇలా అమ్మవారికి అనుగ్రహాన్ని మనం పొంది పశ్యత్సురా సురగణం సువనో వికాస సత్సిద్ధచారణ సమూహ నిక్షేప్యమాణం సందృష్ట చారుతర తారతరామృతం త్వాం రంగరాజ కలయామికి మందరార్థిని అంటారు భట్టవారు చీర తిరుమంజన కట్టేలో. ఏమిటి రంగ చీరంగ మందిరం, ఏంటి రంగమందిరం కాదు, ఇది లక్ష్మీ మందిరం అంటారట. అమ్మవారు ఉండడం వల్ల నీకు రంగనాథుడు కూడా అంత గొప్పతనం ఉండదు. అంటే అమ్మవారు చేయి చూపించాలి, ఎవరికైనా ఏదైనా చేయాలంటే చేయి చూపించగలి కళ్ళు ఇలాగంటే చాలట. ఒకసారి ఆండాళ్ళు తిరుపావులు చెప్తున్నారు, మెత్తడం కన్నినాయ్ నీ ఉన్మణాళనై ఎత్తని భూతం తీరడం ఒట్టాయిగా మైత్తడం కన్నినాయ్. కృష్ణుడు ఏం చేయనప్పుడు లేవకూడదు ఇలా అన్నారు రామన్, ఇలా అంటే వెంటనే వాడు పడుకున్నట్ట. అలాగా అమ్మవారి కళ్ళుతోటి ఇలా అంటే చాలట, ఏదైనా ఇవ్వడానికి రంగనాథ్ సిద్ధంగా ఉంటాడు. అటువంటి శ్రీరంగ దివ్యదేశంలో మీరు రావడం
ఇంకా అన్నీ తిరిగి తిరిగి వచ్చారు పాపం. ఇంకా అలా చెప్తుంటే ఏమవుతుంది, మీ అందరు కూడా అమ్మ బాబా అంతే ఇంకా అదే, దానివల్ల ఇంకా భట్రస్వామి వదలరుకోరు మైకిని అని అన్నారు. నా ఉపన్యాసం తిరుమలలో ఆస్థాన మండలిలో చెప్తున్నారు. ఆస్థాన మండలిలో విశేషం ఎలా ఉంటుంటే ఇద్దరే కూర్చొని వింటారు, ఇద్దరే కూర్చొని వింటారు, జనాంతా ఉండరారు అక్కడ. ఎంత పెద్ద ఉపన్యాసాలు వచ్చినా కూడా అప్పుడు ఏమిటి, నేను ఈవో గారు అడిగాను ఏమిటి ఇద్దరే కూర్చుంటారు, దీనికోసం నన్ను ఎక్కడో చీర గంజి రప్పించారు, ఇంత సంభావన ఇచ్చి ఇలాగ చేయమంటారంటే, కాదండి ఈ కొండంతా కూడా వింటుంది, ఈ కొండలో ఉన్న క్యూలో ఉన్న వారందరూ వింటారు, దానికోసం ఉన్నారు. సరే ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకో ఒకడు మాత్రం ఉన్నాడు. ఓ వాడు నా ఉపన్యాసం చాలా ఇష్టం కాబోతుందని చెప్పి, ఏమయ్యా బాగున్నాను, కాదు కాదు నేను ఎలక్ట్రీషియన్, మీ మూకి అయిన తర్వాత మైకి తీసి వెళ్ళాలి నేను, దానికోసం ఉన్నాను అని అంటారు. ఇలా ఉపన్యాసం యొక్క పరిస్థితి, దానికోసం నేరులో చెప్పకుండా మేము ఆన్లైన్లో చెప్తున్నాం అంతే. ఇంకా అలా విశేషంగా పద్మజ గారు మీకు దివ్యదేశ అనుభవాన్ని చక్కగా తెలియచేశారు. చాలా ఆమె యొక్క ఉపన్యాసం ఎంత అందంగా చాలా స్వీట్గా ఉంటుంది. ఆమె పలుగు చిలక పలుగులాగా ఇల్లే ఇళంకిళియే ఇళంకిళియే అని చెప్పి లేత చిలకగా ఉంటున్నటువంటి ఆమె యొక్క పలుకులు చాలా విశేషంగా ఆ ఉపన్యాసాలని అంటే భగవంతుని యొక్క అనుభవాన్ని మీ అందరికీ తెలియజేసి ఉండడం వల్లనే కదా ఇంతమంది మీరు వచ్చారు ఆమెతోటి. అంతమంది వచ్చారంటే దీన్ని వినడానికి నేను కూడా ఏం చేయను, ఎక్కడో వచ్చి ఉండి ఒంగోలు వెళ్ళి అక్కడి నుంచి చెన్నైకి వచ్చి ఉన్నాను. ఏమంటే మీరు రావాలంటే ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి బయలుదేరి కారులో నేరుగా ఇక్కడ వచ్చేసాను నేను, దీని ఏదో రావాలని చెప్పి కూర్చు, అది కూడా రెడీగా స్నానమైంది కూర్చున్నాను ఉన్నాను ఉన్నాను కూర్చున్నాను. ఏమైంది పొరయూరులో వీళ్ళు అక్కడ ఉండిపోయారు మేడం, వస్తారా లేదా మనవుడు అడిగాడు, వచ్చి ఉపన్యాసం ఉంటుందా లేదా అని అడిగాడు నా దగ్గర వచ్చి. మనవుడు వచ్చి అడిగాడు ఉపన్యాసం ఉంటుందా లేదా అని. అలా లేకుండా ఇవాళ విశేషంగా స్వామివారిని మన్నుయిరుగాళింగి మనవాళ మామునివన్ పొన్నుడియాం సంగమల పొడుదుగలై ఉన్నిచ్చరత్తాలే దీండల్ అమానం ఉన్నమే కరత్తాలే దీండల్ కడని చెప్పి అటువంటి మనవాళ మామునికి వంశీలైనటువంటి గోమడం చడోపాచార్య స్వామి కూడా ఇవాళ వేయించేయడం, ఇవాళ మీ అందరినీ ఒక చాలామంది నాకు అందరికీ తెలి పరిచయమైన వారే, నేను ఎవరికి కూడా అపరిచితుడు కాదు, అందరికీ పరిచయమైన వాడే. మీ అందరిని చూస్తే నాకు ఆనందం కలిగింది. ఇవాళ దీన్ని మీ అందరినీ చూడటానికే నేను వచ్చాను గవర్నర్ సీ మెట్రా చెన్నై నుంచి. మీ అందరినీ ఒకసారి చూసాం కదా చాలా ఆనందం కలుగుతుంది. అంటే ఈ శ్రీరంగంలో మాకు ఒక పేరు ఉంటుంది, ఏంటి పేరు అంటే పరాశర భట్టర్ పరాశర లక్ష్మీ నరసింహ భట్టర్ ఇన్నా కూడా వాళ్ళు మాట్లాడే ఏమిటి ఆంధ్ర భట్టర్ అంటారు, ఆంధ్ర భట్టర్ అంటారు. అంటే ఆంధ్ర తెలుగు అనేది చాలా విశేషమైన తీపైన ఒక మాట, అది తెలుగులో చెప్పడం అనేది చాలా విశేషంగా ఉంటుంది. నేను ఎక్కడ ఏ ధనుర్మాసం ఎప్పుడైనా కూడా ఎక్కడ చెప్తున్నాను, శ్రీరంగంలో ఒకసారి కూడా చెప్పలేదు నేను. అన్నీ ఇటువైపు నల్గొండ అంటారు, వీళ్ళు విజయనగరం అంటారు, ఇటు విజయవాడ అంటారు, అక్కడెక్కడే పిలుస్తుంటారు. శ్రీరంగంలో ఎప్పుడైనా చెప్తామని అనుకుంటున్నాను, అది కూడా కోరుకుండలోనే ఈ నిరుడే 50 సంవత్సరాల తర్వాత కోరుకుండలో వెళ్ళి చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ తెలుగులో మాట నాకు తెలుగు రాదు, అది ముఖ్యం తెలుసుకోండి ముందు, నాకు తెలుగు అసలు రాదు. ఏదో ఇలాగా మీతోటి మాట్లాడి మాట్లాడి ఈమె ఉపన్యాసం అప్పుడప్పుడు విని విని నాకు తెలుగు అలాగా మీతోటి మాట్లాడటం జరిగినది. అటువంటి నా యొక్క తెలుగులో ఇది చెప్పాలంటే మళ్ళీ ఉపన్యాసకులకి మైకిస్తే అంతే, వినండి ఒక్క నిమిషం ఎందుకు తెలుగు గురించి చెప్తున్నాను. ఇద్దరు వెళ్ళారు, అరవం పూర్తిగా తెలిసిన వాడు తెలుగు పూర్తిగా తెలిసిన వాడు ట్రైన్లో పినాకిని ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్తున్నాడు. మనం గూడూరు దాటామంటే అక్కడ స్టేషన్ పేరుంతా ఎలా ఉంటుంది, జిలేబీ జిలేబీలాగా ఉంటుంది, అంటే ఏమిటో తెలుగులోనే ఉంటుంది. ఈ అరవం మాత్రం తెలిసిన వాడు ఏం చేస్తున్నాడు, పక్కన ఉన్న తెలుగువాడిని అడుగుతున్నాడు, అరవంలో అడుగుతున్నాడు ఇంత ఊరు పేరు ఎన్న అలాగంటే ఈ ఊరు పేరు ఏమిటి అని అరవంలో అడుగుతున్నాడు. వాడు ఏమీ మాట్లాడలేదు, వాడికి అరవం తెలుగు తెలియదు కదా, అరవం తెలియదు కదా. సరే గూడూరు దాటింది, నెల్లూరు వచ్చింది, ఈ ఊరు పేరు ఏమిటి అంటున్నాడు, అప్పుడు వాడు మాట్లాడలేదు. నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చింది అడుగుతున్నాడు. వీడు అడిగేవాడికి టెన్షన్ ఎగురుతుంది, ఇన్నిసార్లు మనం అడుగుతాం వీడు చెప్పలేదేం కానీ అని చెప్పి. విజయవాడ వచ్చింది,
ఈ ఊరు పేరు ఏమిటి గట్టిగా, ఈ ఊరు పేరు ఏమిటి అని అడుగుతున్నాడట. అప్పుడు కూడా చెప్పకపోతే వాడు కొట్టడం మొదలెట్టాడట. ఎవరు అరవవాడు తెలుగువాడిని కొట్టడం మొదలెట్టాడు. వెంటనే వీడు కొట్టొద్దు కొట్టొద్దు అన్న, ఈ ఊరు పేరు కొట్టొద్దా ముందుగానే చెప్పొచ్చు కదా అని అన్నట వాడు. అలాగా ఉండింది మన భాష ప్రవీణం. ఉన్నా కూడా చక్కటి భాషలో తీపైన తెలుగులో మన పద్మజ గారు ఆన్లైన్లో చక్కగా ఉపన్యాసం చేశారు. వారికి శ్రీ రంగనాయక స్వామి రంగనాథ స్వామికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి. అట్టాక్షీయ స్వామికి మంగళాశాసనం స్థిరముగా ఉండి ఆమె ఇంకా పైకి పైకి రావాలని చెప్పి మంగళాశాసనం చేస్తూ, వారికి మాత్రమే మంగళాశాసనమా, మీ అందరికి కూడా కూడిరుందు కుడిరుందు అన్నారు ఆండాళ్ళు. అలా మీ అందరికి కూడా మనందరూ కలిసి ఆ రంగనాథుని సన్నిధిలో మనం ఆ రంగనాథుని అనుగ్రహం రామానుజం వారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి మంగళాశాసనం చేస్తూ, మీ అందరికీ పునర్దర్శన ప్రాప్తిరస్తూ అని చెప్పి ముఖ్య మంగళాశాసనం చేస్తూ. ఈ రంగడ దగ్గర మాత్రం ఏమిటంటే ఒకసారి చేస్తే తృప్తి రాదు, మళ్ళీ మళ్ళీ సేవించాలని అనిపిస్తుంది. అప్పుడుదికప్పుడుది నారా అమృతమే అంటారు. నాళ్ తింగళ్ నాండు ఊడిదరం అప్పుడుదికప్పుడుది నారా అమృతమే. రోజంతా సేవిస్తాం తృప్తి ఉండదు, నెల అంతా సేవిస్తాం తృప్తి ఉండదు, సంవత్సరం అంతా సేవిస్తాం తృప్తి ఉండదు, యుగ యుగాలుగా సేవిస్తే కూడా తృప్తి ఉండదు. ఎలా ఉంటారు అప్పటికప్పుడు ఆరాముదంగా ఉండి ఆయన అనుగ్రహిస్తామని. అటువంటి ఆరాముదం మీరు సేవించి ఉంటారు. ఏ ఆరాముదం? కుంభకోణం. మీరు చెప్పండి, ఏమి చెప్పండి, కుంభకోణం ఆరాముదాన్ని సేవించారు కదా. ఆరాముదే రంగనాథుడు అమృతమాయి అమృతులం అమృతమాన ఆరాముదం రంగనాథుడి అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి మంగళాశాసనం చేస్తూ నన్ను రప్పించినటువంటి పద్మజ గారికి నాయక మధ్యపతి మంగళాశాసనాన్ని తెలియజేస్తూ ఇంతతో పూర్తి చేసుకున్నాను. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వారికి ఉపనయనం జరిగినది. వాళ్ళు చాలా తీవ్రమైన కైంకర్యం అన్ని చేస్తున్నారు, ఊరిలో కూడా కైంకర్యం చేస్తున్నారు. వారికి ఇంట్లో ప్రత్యేకత అన్నమాట. చీరంలో రంగనాథుడికి ఏ ఉత్సవాలు ఉంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు చేస్తుంటారు. ఎక్కడ వెళ్ళినా పిమ్మాళ్ళు వెయిట్ చేస్తూ వెళ్తారు. ఎక్కడ వెళ్ళినా పిమ్మాళ్ళు వెళ్తారు. మీరు పెద్ద మనవడి పేరు పరాశరే కస్తూరి రంగ రామానుజం అంటారు. అది పేరు చిన్న మనవడి పేరు గోవింద పరాశరే గోవింద ఇక్కడ పెట్టారు అని పేరు. ఇద్దరు చక్కగా విజయంగా చేస్తున్నారు. వారికి మీ అందరూ కూడా పల్లాండు పల్లాండు పాడాలని చెప్పి మంగళాశాసనం చేస్తూ, దివ్య దేశములు దివ్య ప్రబంధములు అనే విషయ ప్రథమ భాగాన్ని మొట్టమొదటిగా మన పద్మగారికి అనుగ్రహిస్తున్నాం. ధాన్యం భగం భగవత్లాభం గత సంవత్సరం దీర్ఘమాయు పది వస్తుంది. లీడర్స్ వీళ్ళందరినీ ఏర్పాటు చేసిన తర్వాత లీలా ట్రావెల్స్ కర్ణాకండి. ఈయన ఎప్పుడు పరిచయం కాదు నాకు, ఎప్పటి నుంచో పరిచయం. వాళ్ళ ఇంటికి కూడా సంబంధం ఉన్నాను. కనపడతారు
అంటే పండిత రాగాలు పెట్టేశారు సార్ యాత్రికులకు అతి ముఖ్యమైనటువంటి మంచినీరు. ఇంతమందికి వాటర్ ఎలా తీసుకురావాలి, ఆర్డర్ చేయడం అనేది చాలా కష్టం. అందులో మినరల్ వాటర్ ఇవ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎక్కడికక్కడ మనం వెళ్ళేసరికి మనకు అవసరమైన బాటిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి చెన్నై మేచినేని లక్ష్మీ గారిని స్వామివారి మంగళ శాస్త్రం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాటర్ అన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేశారు మేచినేని లక్ష్మీ గారు చెన్నై. ఏర్పాట్లు సక్రమంగా జరగడంలో మాకు తోడ్పాటు ఇచ్చినటువంటి శ్రీమాన్ సూర్యబాబు గారిని కూడా స్వామివారి మంగళాశాసనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఈ దివ్యదేశ యాత్ర ప్రత్యక్షంగా అన్వయిస్తున్న వారికే కాకుండా పరోక్షంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ అవడంలో శ్రీ యతిరాజ నానవల్లి గోష్ఠికి ఎంతో సహకారం అందించినటువంటి శ్రీమాన్ నందకిషోర్ గారిని కూడా స్వామివారి యొక్క మంగళ శాస్త్రం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై గోవింద. ఈ యాత్రలో మీ అందరికీ కూడా దివ్య ప్రబంధ అమృతాన్ని వెలిసల్లినటువంటి శ్రీమతి పశువతి పద్మజ గారి దంపతులకు శ్రీ పరాశర భట్ట స్వామి చేతుల మీదుగా తిరుకన్నపురం భక్తవత్సల పెరుమాల యొక్క శేషవస్త్రాలు అందజేస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి యాత్రలో మీ అందరికీ సహాయం చేయడం కోసం బస్సుకు ఒక ఇన్ఛార్జ్ని పెట్టాం. మనం నిస్వార్థంగా వచ్చి సేవ చేసినటువంటి వాలంటీర్స్ బృందానికి శ్రీమాన్ పరాశర భట్ట స్వామి వారు మంగళ శాస్త్రాన్ని అనుగ్రహిస్తారు. తదుపరి అన్ని రథాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్క రథం వారిగా 16 మంది వచ్చి స్వామివారిని సేవించుకోండి. స్వామివారు మంగళ శాస్త్రం ఇస్తారు. ఆ తర్వాత కార్యక్రమం పద్మజ గారు నిర్వహిస్తారు. జై గోవింద. చాలా బాగా బస్సు ఎక్కారా దిగారా పెద్దవాళ్ళు అందరు సేవించుకున్నారా లేదా అందరికీ పూట పూట అన్ని అందినయా లేదా తల్లిదండ్రుల దగ్గర సాపాట్ల దగ్గర అన్ని చూస్తున్నారండి. వీళ్ళందరూ కూడా వాలంటీర్లుగా వచ్చారు. కైంకర్యం చేస్తున్నారు, చాలా గొప్ప కైంకర్యం. మన యతిరాజ నానవల్లి గోష్ఠి వాళ్ళంతా చాలా ఆనందిస్తున్నారు వీళ్ళ కైంకర్యానికి. Thank you.
దివ్యదేశ యాత్ర దివ్య ప్రబంధ పారాయణ పూర్వకంగా ఇంత అద్భుతంగా జరిగి సక్సెస్ అవటానికి దానికి వెనకాల ఏ ఒక్కరి కృషి కారణం కాదండి, ఇది సమిష్టి కృషి. అయితే దీనికి అంతటికీ వెనకుండి నడిపించినటువంటి మన లీలా టూర్స్ అధినేత శ్రీమన్ దానకర్ణ గారికి చిరు సత్కారం మన ఇతరాజు నాదవారి గోష్ఠి తరఫున. ఎందుకంటే నిర్విఘ్నంగా నిరాటంకంగా అద్భుతంగా నా భూగా నా భవిష్యత్ అన్న విధంగా ఎవరు ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా మొదటి ఎలా వస్తూనే ఉంటాయి అవన్నీ చిన్న చిన్న కామన్. కానీ ఇంతమందితో ఇంత అద్భుతంగా జరిగిపించినటువంటి కర్ణ గారికి అలాగే లీలా టూర్స్కి భద్రతామ అభివర్ధతాం అంటూ అసలు ఆచార్య మంగళాశాసనాలు ఆచార్య మంగళాశాసనాలు ఎప్పుడు ఉండాలి. చేతులతో వంట తింటాం అంటే అసలు ప్రసాదం స్వీకరించడం అంటే చాలా భాగ్యం. అలాంటిది వివిదేశ ప్రబంధాలతో వివిదేశ ప్రబంధ పారాయణతో వివిదేశాల అనుభవాన్ని మనకి సాత్వికంగా అందించడానికి తోడ్పడినటువంటి సాత్విక ఆహారం అందించినటువంటి శ్రీమన్ రమణీ స్వామికి మన ఇద్రాది నాదవారి గోష్ఠి తరఫున అది విశేషం ఏంటంటే స్వామి 5లో 7 నూతన ఎనిమిదిని పాసాలు చేయించుకుంటున్నాం మానవమని పాసాలు అప్పుడు ఏ తల్లిద స్వామిని ఏర్పాటు చేయాలని కర్ణగా ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురిని ట్రై చేశారు వారు కరెక్ట్గా వానమామలే తోకాత్రినాలనే రమణి స్వామిని మాకు అనుగ్రహించినట్లుగా మాకు అనిపించింది. ఏ ఇబ్బంది కలగకుండా సాత్వికంగా అందరూ కలిసి స్వీకరించుకుని వచ్చేవాళ్ళు. రామచంద్రదేవ స్వామికి మహాలక్ష్మి యాగాన్ని చక్కగా మొదలుగా ఇద్దరు కాదు రోజు 15,000 మందికి అంత దేవాలయం ఏర్పాటు చేశారు. కానీ ఉన్న చోట ఆయన తెలియదు ఎక్కడ వెళ్ళినా పెరుమాళి ఆయన కూడా అక్కడ వచ్చేస్తారు ఆయన. సరే అలా అంటారా చాలా సంతోషం శుభం భవతు వందనా మరి వందనా. ఒకసారి ఆచార్యుల శ్రీహస్తే మొత్తం 60 దివ్యదేశాలే కాదండి 106 దివ్యదేశాల్లో వైభవం అంతటినీ కూడా పుస్తకాల్లో కాకుండా మస్తకంలో నింపుకున్నటువంటి మన ధనలక్ష్మి గారు ఇప్పుడు ఆచార్యుల వారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అమ్మ ధనలక్ష్మి గారు అలాగే ఖమ్మం నుంచి వచ్చినటువంటి కృష్ణ గారు ఖమ్మం నుంచి వచ్చినటువంటి కృష్ణ గారు కూడా స్వామివారి మంగళాశాసనం తీసుకోవాలి. హరిప్రసాద్ గారు గుంటూరు హరిప్రసాద్ గారు విజయవాడ హరిప్రసాద్ గారు కూడా సిహెచ్ ప్రకాశ్రావు గారు మనకి ఒక ఆనిమిత్యం లాంటి అంటే మనందరం ఈరోజు ఇంతగా దివ్య ప్రబంధాన్ని అన్వయిస్తున్నాము అంటే ముఖ్యంగా పద్మజామ్మ గారిని మనకు ఇచ్చినటువంటి వారి తల్లిదండ్రులు క్షమించాలి కొంచెం ఈ హడావుల మర్చిపోయాం. ముఖ్యంగా వాళ్ళు మనకి ప్రధానం ఎందుకంటే వాళ్ళ తర్వాతే పద్మజామ్మ గారు శ్రీమాన్ సిహెచ్ ప్రకాశ్రావు గారి దంపతులను పరాశర భట్ట స్వామివారి యొక్క అలాగే శఠగోప స్వామివారి యొక్క మంగళ శాసనాలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై గోవింద ధనలక్ష్మి కాయ
అలాగే నిశ్శబ్దంగా ఉండమనగానే తిరుక్కురయలూరులో వెంటనే దాసరాలు మాట మన్నించి అందరు నిశ్శబ్దంగా ఉన్నారు. బస్సులు ఎక్కడం దిగడం అలాగే ఎక్కడికక్కడ సేవించుకొని రావడంలో కానీ పెరుమాళని అలాగే రథంలో మాట్లాడడం అనగానే మీ యొక్క దివ్యమైన అనుభూతులన్నీ కూడా అందరితో అందంగా పంచుకున్నారు. కాబట్టి ముందుగా యతిరాజ నాగవల్లి గోష్ఠి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే మనం పిలవగానే మన ఆహ్వానాన్ని మన్నించి మన గోష్ఠిని కటాక్షించడానికి ఎక్కడ చెన్నై నుంచి మన కోసమని చెప్పి కారేసుకొని మరీ వచ్చేసారు. అసలు వారికి వాళ్ళ లేదు శ్రీరంగం యాత్ర. రేపు కానీ ఎల్లుండి కానీ రాదలుచుకున్న వాళ్ళు మన యొక్క ప్రార్థనని మన్నించి అంత బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా మన కోసమని చెప్పి శ్రీరంగం దాకా వచ్చి మన గోష్ఠిని అనుగ్రహిస్తున్నారు. అలాగే నిత్యం మణవాడమామని యొక్క దివ్య కైంకర్యంలో ఉండేటువంటి మన శరకోపాచార్య స్వామి వారు కూడా వేయించేసి మన గోష్ఠిని అనుగ్రహించారు. వారికి ధన్యవాద నమస్సుమాంజనులు. అలాగే కన్నా గారు ఇంతమందిని చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు వేశారు, ఇంతమందిని తీసుకువెళ్తున్నారు మీరు చేయగలరా సక్సెస్ అని. ఇప్పుడు సక్సెస్ అయ్యిందా లేదా అనేది ఒక్కొక్క యూట్యూబ్ వీడియో కానీ ఒక్కొక్కళ్ళు అట్నుంచి వస్తున్న ఫోన్ కాల్సే కానీ ఇవన్నీనే మనకి చెప్తున్నాయి యాత్ర ఎంత దిగ్విజయంగా సాగిందనేది. కాబట్టి ఇలా సహకరించినందుకు యాత్ర దిగ్విజయంగా సాగడానికి ఈ ఏర్పాట్లన్నీ చేసినందుకు కర్ణా గారికి అలాగే వారి టీం వారందరికీ మరి అలాగే వాలంటీర్లకి అలాగే ఇక్కడికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు అండి, ఇది టీమ్ స్పిరిట్, ఇదంతా టీమ్ విన్నింగ్ అని చెప్పాలి. లేకపోతే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదండి. వచ్చిన భాగవతులే కానీ ఆచార్యులే కానీ ఏర్పాట్లు చేస్తున్న వాళ్ళే కానీ అందరికీ కూడా యతిరాజ నాదవల్లి గోష్ఠి వారందరి తరఫున పల్లాండు పాడుతూ స్వరూపానురూపంగా అలాగే అస్మద ఆచార్యుల మంగళాశాసనాలతో మన గోష్ఠి ఎప్పుడు పల్లాండుగా ఉండాలని ఆచార్యుల మంగళాశాసనాలు కూడా వారి దివ్య తిరువడి తామరల వద్ద సవినయంగా విజ్ఞాపన చేస్తూ వారి మంగళాశాసనాలు కూడా గోష్ఠికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ ఇద్దరితోటి శాతమరీ కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం. మొదటి భాగం ఎలా అయితే దిగ్విజయంగా సాగిందో మన బట్టర్ వారి మంగళాశాసనాలతో ద్వితీయ భాగం కూడా శ్రీరంగ దివ్యక్షేత్రం నుంచే ప్రారంభం చేసుకోవాలని మా యొక్క కోరిక ఇక సంకల్పం. దేవరవారి మంగళాశాసనాలతో రెండవ భాగం ఫిబ్రవరిలో పెట్టుకుందాం అనుకుంటున్నాం స్వామి. దానికి కూడా మీ మంగళాశాసనాలు ప్రార్థన చేస్తుంది సవినయంగా దాసరాలు. చక్కగా తెలియజేశారు. రెండవ యాత్రలో మంగళాశాసనం మాత్రం మీతోటి నేను కూడా రావాలని ప్రార్థించుకోండి. అలాగా చాలా విశేషంగా శ్రీరంగంలో మొదటి భాగాన్ని పూర్తి చేస్తున్నారు. రెండో భాగాన్ని ఫిబ్రవరి నెలలో అంటున్న పద్మజ గారు, అది కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పి మంగళాశాసనం చేస్తూ అందరూ కూడా శ్రీమతే రమ్యజామాతృముడింద్రాయ మహాత్మనే శ్రీరంగవాసిని భూయాత్ నిత్యస్తే నిత్యమంగళం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై రాజాద్యై సహృదాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ.